हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। चूंत चंदू नंद ब्लॉग्स यूट्यूब चैनल। सो मैं चैनल कोई लेट वस्तनाई वीडियो अच्छे। सो प्रति मैं चैनल ने सब्सक्राइब खचिता लाइक शेयर मैं फ्रेंड्स तो मैं फैमिली मेंबर्स तो मैं तेसने वाले तो मैं चैनल ने खचिता सब्सक्राइब चूपी दी। थैंक यू वेरी मच युवर लव अंड सपोर्ट। सो अंदर की मुझे उगादी शुभाकांक्षलु फ्रेंड्स, कुटुंब सभ्युलकु ఉగాది శుభాకాంక్షలు। అందరికి పేరు పేరున థాంక్యూ యువర్ సపోర్ట్ అలవ్. సో మీరు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని భోగ భాగ్యాలతో మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని మీ మంచి కోరే మీ చందుగడు. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొంచెం వీడియోస్ అయితే లేట్ ఉన్నాయి, లేట్గా వస్తున్నాయి. సో ఇక నుంచి మీకు టచ్లో ఉంటాను అని అనుకుంటున్నా. సో ప్రతి ఒక్కరు కూడా సహకరించండి, ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకోటి ఏంటంటే, నేను యాక్చువల్లీ కియా జాయిన్ అయ్యాను అనమాట. సో అందుకే వీడియోస్ అది లేట్ ఉన్నాయి, లేట్ వస్తున్నాయి. ఇంకేంటి, అందరూ ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా? సో కియా కంపెనీలో అండ్ ఫస్ట్ షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్, నైట్లో కూడా వర్కింగ్ టైం ఉంటుందన్నమాట. సో మనం నైట్ డ్యూటీకి కూడా వాయిస్ వెళ్తాం కాబట్టి సో వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి. సో ఇక నైట్ వెళ్ళొచ్చిన తర్వాత వీడియోస్ చేయడానికి అంత టైం ఉండదన్నమాట, అంటే నిద్ర వచ్చేస్తుంది అనమాట. అందుకే ఇక డే టైంలో పడుకొనేసి మళ్ళీ నైట్లో డ్యూటీకి వెళ్తాం కాబట్టి సో వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి. సో ఇక నుంచి మన చుట్టుపక్కల జరిగే, మన సమాజంలో జరిగే ప్రతి ఒక్క న్యూస్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి నేనైతే మీ ముందుకైతే తీసుకొస్తాను. ప్రతి ఒక్క దాని గురించి కూడా నాకు సాధ్యమైనంతవరకు నా టాలెంట్ని బట్టి. సో ఇంకోటి ఏంటంటే, సో నాకు మీకు కూడా తెలిసింది, ప్రతి ఒక్కరికి తెలుసు అనుకుంటా, ఇది తెలుగు రాష్ట్రాలని ఒక ఊపు ఊపేసింది. ఏంటంటే నవీన్ మర్డర్ కేస్. ఎస్, ఒక అమ్మాయి కోసం నవీన్ని హరిహర కృష్ణ అనే పర్సన్, ఒక అమ్మాయి కోసం చంపేశాడు అనమాట. సో ఇక్కడ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట, అండ్ నవీను అండ్ హరిహర కృష్ణ వీళ్ళిద్దరు క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో ఒక అమ్మాయి కోసం బెస్ట్ ఫ్రెండ్నే చంపడానికి తెగబడ్డాడంటే చూసుకోండి, ఇంకా ఎలాంటి క్రూరమైన మైండ్ సెట్, ఎలాంటి క్యారెక్టర్ అది హరిహర కృష్ణ, అది మనం తెలుసుకోవచ్చు. సో మీ అభిప్రాయం ఏంటంటే, అతి దారుణంగా ఈ నవీన్ అనే పర్సన్ని ఈ హరిహర కృష్ణ అనే ఒక క్రిమినల్ మైండ్ సెట్ కలిగిన పర్సన్, నవీన్ అనే పర్సన్ని అతి దారుణంగా వేళ్ళు, కాళ్ళు, చేతులు, గుండె, మర్మాంగం, ఎస్ బాడీలో పర్సనల్ పార్ట్ మర్మాంగం, ఇవన్నీ కోసి చూడండి ఎంత దారుణము. ఇవన్నీ కోసి విడివిడి భాగాలు చేసి ఈ భాగాల్ని మళ్ళీ వీడియోస్ ఫోటోలు తీసి నిహారిక అనే అమ్మాయికి, అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనమాట ఇది. అంటే ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలతో ప్రేమ వ్యవహారం అనమాట. ఒక మాటలో చెప్పాలంటే, ఒకరికి తెలియకుండా ఒకరితో అమ్మాయి ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనమాట, ఇల్లీగల్ రిలేషన్షిప్ అని కూడా అనొచ్చు. సో ఇలాంటి అమ్మాయిలకి చాలా దూరంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రతి క్షణం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో అన్నోన్ నెంబర్ నుంచి ఏదో ఒక మెసేజ్ వచ్చినా కూడా, ఫలానా పేరు మీద మెసేజ్లు వచ్చినా కూడా అమ్మాయిల పేరు మీద మెసేజెస్ వస్తుంటాయి సోషల్ మీడియాస్లో, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నేను వాటి గురించి నెక్స్ట్ వీడియోలో తీర్గ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సోషల్ మీడియాస్లో ప్రతి ఒక్క సోషల్ మీడియాలో కూడా చాలా అలర్ట్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఫ్రాడ్, ఫేక్ సోషల్ మీడియాకే సొంతం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫేక్ అంటే అమ్మాయిల పేరు మీద మెసేజ్ చేయడం కానీ, మీ నుంచి డబ్బు వసూలు చేయడం కానీ, సో ఇలా ఉంటుందన్నమాట. సో ఈ నిహారిక అనే అమ్మాయి వల్ల
నవీన్ అనే పర్సన్ని హరిహరకృష్ణ అనే ఒక క్రిమినల్ మైండ్ బ్రెయిన్ కలిగిన వాడు అతి దారుణంగా చంపి కాళ్ళు చేతులు మెడ గుండె మర్మాంగం పోసి చూడండి ఎంత దారుణం. అసలు ఇలాంటి వానికి ఏ పనిష్మెంట్ వేస్తే బాగుంటుంది, ఇలాంటి వానికి ఏ శిక్ష వేస్తే బాగుంటుంది మీరైతే కింద కామెంట్ చేయండి. సో అదేవిధంగా ఆ నవీన్ మృతుడు ఎవరైతే నవీన్ ఉన్నాడో, నవీన్ అండ్ హరిహరకృష్ణ వీళ్ళ ఇద్దరితో ప్రేమ వ్యవహారం ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపిన ఈ నిహారిక అనే అమ్మాయిని ఏం చేయాలి, జీవితాంతరం జైల్లో పెట్టాలా లేకపోతే ఎన్కౌంటర్ చేయమంటారా, లేదంటే ఈ అమ్మాయికి ఉరిశిక్ష తగిన పనిష్మెంటా, మీరైతే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అమ్మాయి ప్రేమ ప్రాణం తీస్తుంది, అమ్మ ప్రేమ ప్రాణం పోస్తుంది అనడానికి ఈ నవీన్ మర్డర్ కేసే ఎగ్జాంపుల్. అర్థమైందా? అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్త ఉండండి, అమ్మాయి ప్రేమ ఎప్పుడైనా సరే ప్రాణం తీస్తుంది అన్నమాట, అమ్మ ప్రేమ ప్రాణం పోస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో చెప్పాను కదా ఇక్కడ నుంచి మన చుట్టూ జరిగే న్యూస్ అప్డేట్స్ గురించి నేను సాధ్యమైనంత వరకు మీతో డిస్కషన్ చేస్తాను. సో మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్ చేయండి. ఈ హరిహరకృష్ణని ఆల్రెడీ జైల్లోకి అయితే వేశారు, వీనికి లైఫ్ లాంగ్ జైలు జీవితం విధించాలా లేకపోతే ఉరిశిక్షణ లేకపోతే ఎన్కౌంటరా, మీరే చెప్పండి. చూడండి ఎగ్జాంపుల్ కనిపిస్తుంది కళ్ళ ముందర, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఒక అమ్మాయి కోసం సొంత ఫ్రెండ్ని బెస్ట్ ఫ్రెండ్ని చంపడమైంది కదా. సో మీరేమంటారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, మిస్ యూ సో మచ్, అండ్ లవ్ యూ ఆల్.